వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుషా ఈరోజు ముంబై స్పెషల్ వడాపావ్ ఇంకా బ్రెడ్ పకోరా చేస్తున్నాను మనకు వడాపావ్ అనగానే ముంబై గుర్తొస్తుంది కదా వడాపావ్ తినాలంటే ముంబైలోనే ఇంకా అక్కడే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది పక్కా ముంబై స్ట్రీట్ స్టైల్ రెసిపీ అదే టేస్ట్తో చాలా ఈజీగా క్విక్గా ఈ వడాపావ్ ఇంకా బ్రెడ్ పకోరా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో నాలుగు నుంచి ఐదు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు తీసుకొని ఈ ఆలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఇచ్చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చీలు కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఇంకా పెరుగు ఒక టూ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ నిమ్మకాయ రసం తీసుకోవాలి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నప్పుడు గ్రీన్ చట్నీ ప్రిపేర్ అయిపోతుంది నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి జస్ట్ కారం వేసిన ఒక వన్ మినిట్కే నువ్వులు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను ఈ నువ్వులు కూడా కొంచెం ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నామంటే కోర్సుగా వడపావు లోపలికి స్టఫింగ్కి రెడీ అయిపోయినట్టు కారం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే శనగపిండి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక కప్పులో వన్ కప్ శనగపిండి తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు అలాగే వాము ఇలా చేతితో క్రష్ చేసి వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇవన్నీ ఆ పిండిలో కలిసేటట్టు ఫస్ట్ డ్రైగానే కలుపుకోవాలి నెక్స్ట్ వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఒకటేసారి వాటర్ వేసుకున్నామంటే బ్యాటర్ లూజ్ అయిపోతే సరిగ్గా రాదు మనకు వడాపావు సో ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఏం లంప్స్ లేకుండా నీట్గా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఉడికిన ఆలుని ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం మ్యా ఉడికిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా ఆ ఆలును కూడా దేంట్లో వేసుకొని బాగా ఆ కారం ఉప్పు కలిసేటట్టు దీనికి కలుపుకోవాలి లాస్ట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకు వడపావులోకి మెయిన్ పేస్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ మిక్చర్ కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి తర్వాత శనగపిండి బ్యాటర్లోకి వేసుకొని ఆ శనగపిండి అంతా ఆలుకి పట్టేటట్టు ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకు వడ రెడీ అయిపోతుంది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అలా ఇంకొక సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే వడ రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిందంటే వడ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు సో ఇలాగే అన్ని వడలు ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ బ్రెడ్ పకోడా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం సేమ్ ఆ మిగిలిన శనగపిండి బ్యాటర్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాంట్లో మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా ఆ గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక టూ బ్రెడ్ స్లైసెస్కి గ్రీన్ చట్నీని అలా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకుందాం రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్కి మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి సెజ్వాన్ సైస్ అయినా లేదంటే టమాటో కెచప్ అయినా నేను ఒక దాంట్లో ఇప్పుడు టమాటో కెచప్ వేసాను ఇంకొక దాంట్లో సెజ్వాన్ రెండు రెండిటితో మీకు చూపిస్తున్నాను ఇలా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా టూ స్లైసెస్ని స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ మనం గ్రీన్ చట్నీ వేసుకున్న స్లైసెస్లో ఆలు మిక్చర్ ఉంది కదా ఆలు మ్యాష్ చేసింది సో అది వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఆ బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత నేను చూపిస్తున్న విధంగా మనం సెజ్వాన్ సాస్ కటమాటోకి చెప్తో ఉన్న స్లైస్ని ఇంకొక బ్రెడ్ పైన పెట్టుకోవాలి సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత వీటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నెక్స్ట్ ఆ శనగపిండి బ్యాటర్లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసుకొని మొత్తం అన్ని వైపులా ఆ శనగపిండి కలిసేటట్టు డిప్ చేసుకోవాలి సో అలా కోట్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే సో ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకున్నామంటే బ్రెడ్ పకోడా కూడా రెడీ అయిపోతుంది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం వడ పావులోకి వడ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పావుని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకోకూడదు ఇలా కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్యాప్లో స్టఫింగ్కి పల్లీలు నువ్వులతో చేసుకున్న పొడి ఉంది కదా అది వేసుకోవాలి దానిపైన వడ పెట్టుకోవాలి మళ్ళీ వడ పైన కొంచెం కారం పొడి వేసుకున్నామంటే వడపావ్ రెడీ అయిపోతుంది సో ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇది ఒక టైపు ఇంకొకటి గ్రీన్ చట్నీతో చూపిస్తాను మన ఇష్టం మనకు నచ్చిన విధంగా స్టఫింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసి దానిపైన పొడి కూడా వేసుకోవచ్చు వేసుకొని ఈ పావు పెట్టుకొని మళ్ళీ దానిపైన గ్రీన్ చట్నీ పొడి వేసుకొని కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్ ఒక పొడి వేసి పెట్టాను లేదంటే ఇంకా దీంట్లోనే పచ్చిమిర్చి కూడా పెట్టుకొని తినొచ్చు చాలా మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇలా మయోనీస్ వేసుకొని ఆనియన్ మయోనీస్ వేసుకొని కూడా తినేసేయచ్చు వా ఫైనల్గా చూడండి ఎంత కలర్ఫుల్గా వడాపా బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది చూస్తేనే ఇట్లా టెంప్టింగ్గా ఉంది టేస్ట్ మాత్రం పక్క మనం బయట తిన్న టేస్టే వచ్చింది దాంట్లో అయితే అస్సలు చేంజే లేదు చాలా బాగుంది టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా కూడా ఉంది ప్రాసెస్ ఈ వడాపావు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ స్నాక్ ఇది సో ఇప్పుడు నేను ఈ వడపావ్ టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుంది మనకి వడపావు ఇవి చూస్తే ముంబై డేస్ గుర్తొస్తున్నాయి ముంబై ఫ్రెండ్స్ని అక్కడ ఆ ప్లేస్ని అయితే బాగా మిస్ అవుతున్నా నేను నెక్స్ట్ ఈ బ్రెడ్ పకోడా టేస్ట్ చేసి చెప్తాను ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక ఆలు మిక్సర్ రెడీ చేసుకొని రెండు టూ వెరైటీస్ చేసాము ఒకటి వడపావ్ ఇంకా బ్రెడ్ పకోడా అంటే ఈజీగా ఒక్కదాంతో రెండు వంటలు ఈజీగా చేసేసాం కదా రెండు వెరైటీస్ ఇవి స్నాక్స్గా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు చూశారు కదండి రెసిపీ ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్ అలాగే వీడియోని లైక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి